తెలుగుదేశం పార్టీలోనే కాదు తెలుగు రాష్ట్రంలోనే విశిష్ట నేతగా పేరు తెచ్చుకున్నారు గాలి నాయుడు అనే రాష్ట్రంలో జరిగిన అనేక మలుపుల్లో అంటే విద్యార్థి దశ నుంచి తన రాజకీయంగా ఎదిగిన తర్వాత కూడా రాష్ట్రంలో జరిగిన అనేక మలుపుల్లో ముద్దుకృష్ణ నాయుడు ఉన్నారు ఏం జరిగినా రాజకీయ పరిణామాల్లో ఏ మార్పు సంభవించినా ఏ విషయం గురించి అయినా ఘాటుగా స్పందించే ముందు కృష్ణనాయుడుతో ఈనాటింటారు నమస్కారం అండి నాయుడు సార్ ముద్దుకృష్ణ నాయుడు మీరు వరుసగా గెలవడానికి కారణం ఏంటంటే ఒక్కసారి తప్పించి మీ వరుసగా కారణం నేను ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన యొక్క వ్యవస్థను మార్చాలని చెప్పి నేను ఎంతో ఆవేశంగా వచ్చాడు అప్పటికి నేను ఒక గుంటూరులో కళాశాలలో లెక్చర్గా పనిచేస్తూ వచ్చాను పదిహేళ్ళు లెక్చరర్గా అనుభవం ఉంది ఎల్ఎల్బి చదువుకున్నాను ఆ రోజు ఎన్టీఆర్ యొక్క స్పీచెస్ కానీ ఆయన సిద్ధాంతాలు కానీ లైక్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయనతోనే ఉన్నాను నేను చేరి ఆయన శిక్షణ తరగతి నిర్వహిస్తే కూడా దాంట్లో శిక్షణ పొందడం మళ్ళా ఎన్టీఆర్ గారు పుత్తూరు నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన యొక్క బొమ్మతో గెలిచాం ఎనభై మూడులో యాక్చువల్గా నేను పది ఏళ్ళు ఆడి నుంచి మైగ్రేట్ అయిపోయినా గుంటూరు జిల్లాలో ఉన్న కాన్స్టెన్స్లో కూడా మా ఊరు తప్ప నాకు ఏ ఊరు కూడా తెలియదు కాన్స్టెన్సీలో ఏ ఏ గ్రామాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు అది కాన్స్టిటెన్సీ ఎలాలో కూడా నాకు తెలియదు ఓకే రాజకీయం అంటే కూడా తెలియదు అటువంటి దీని ఆయన నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి మనిషిని చూసి వృత్తిని చూసి ఇచ్చాడు ఉపాధ్యాయుడు నీతిగా ఉంటాడు మంచివాడు ఎంఈఎల్ఎల్బి చదువుకున్నాడు యంగ్స్టర్ ఇవ్వాలని చెప్పని ఆ రోజు మా కాలేజీలో ఉన్న లెక్చరర్సు టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి మీరు ఇవ్వండి మేము గెలిపించుకొస్తామని చెప్పి చెప్తే ఎన్టీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చారు ఆ నేపథ్యంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒక నెలకు నన్ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు విద్యాశాఖ అంటే ఇప్పుడు ఎనిమిది మంది మంత్రులు చేసే శాఖనే నాకు ఇచ్చారు ఆ రోజు సరే నేను కూడా కష్టపడి పని చేశాను చాలామంది మంత్రులు కూడా మిగతా చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళు కానీ రామారావు ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు చాలా దాని తర్వాత ఎనభై ఐదులో గెలిచాను ఎనభై తొమ్మిదిలో గెలిచాను తొంభై నాలుగులో గెలిచాను తొంభై తొమ్మిదిలో ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్తోనే నేను ఉన్నాను ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆ యొక్క ఆయన పదవిచ్యుత్తుడు అయిన పద్ధతి నాకు లైక్ కాలేదు అందువల్ల నేను ఎన్టీఆర్ నమ్ముకునే ఉన్నాను ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ టీడీపీ అని పార్టీ పెడితే పార్టీ పెడితే ఆ పార్టీలోనే మేము ఉన్నాం ఆ పార్టీ కూడా వీలు పడ్డానికి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలుచుంటే నేను కూడా అప్పుడు వెళ్ళిపోయిండేవాడిని మాకేమి నేను యాంటీ కాంగ్రెస్గా ఉన్నవాడిని యాంటీ కాంగ్రెస్తో చేరే యోచన కూడా లేదు బట్ చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోలేదు ఆయన ఏం పెళ్ళలేదు కాబట్టి మనకి విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పదే పదే నాకు మీరు రండి కాంగ్రెస్లో వచ్చారండి అని చెప్పని నాకు వాడు పిలిచారు అంటే చంద్రబాబు నాయుడు మీద కోపంతో పోయారా లేదను కోపం కాదు అప్పటికి ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఆయన పిలిచుంటే అయింది అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన నెంబర్ వన్ అయినాడు ఆయన పిలుచుంటే వెళ్ళిపోయిండే వాడిని ఆయన పిలవలేదు అప్పటికే చాలా మంది మీ మిత్రులు కూడా వెళ్ళిపోయారు వాళ్ళంతా వెళ్ళిపోయారు వాళ్ళంతా పిలిచాడు చేర్చుకున్నాడు నన్ను మాత్రం పెళ్ళలేదు సరే ఈయన మన మీద కోపం తగ్గలేదేమో మనం ఎందుకు లేదు మనం అడగకూడదు మనం చూద్దాము రాజకీయంలో ఉంటే ఉంటాం పోతే పోతాం దానికి ఇబ్బంది ఏం లేదు మనం అని చెప్పి నేను కామ్గా ఉండిపోయింది ఎన్టీఆర్ టీడీపీ ఉన్నాను బట్ కాంగ్రెస్ వాడు ఫోర్స్ చేసి చేర్పించుకున్నారు తొంభై తొమ్మిదిలో పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు కట్టుకొని టార్గెట్ చేసి నేను ఎందుకంటే నేను ఎక్కువగా అప్పుడు విమర్శలు చేస్తుంటాను కాబట్టి చంద్రబాబును అంటే ఆసాముగా ఆయన అట్ట అని చెప్పలేదు బట్ ప్రభుత్వ విధానాలని విమర్శిస్తుంటాం కాబట్టి ఇట్లా రోజు ఉండకూడదు అని ఆయన టార్గెట్ చేసి నన్ను నన్ను ఓడించాడు సరే ఓడిపోయినాం అయినా కూడా మళ్ళా మళ్ళీ ఎట్లా ఒక 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 సంవత్సరానికే ప్రజలు రియలైజ్ అయినారు తప్పు చేసినాము ప్రజలతో ఉండే మనిషి మనం పిలిస్తే పలికే మనిషి చావైనా పెళ్ళైనా ఏ కార్యక్రమం చెప్పినా కూడా మన ఇంటికి వచ్చి మన కుటుంబ సభ్యుడికి ఉండే వ్యక్తిని మనం పోగొట్టుకున్నాము ప్రజలకి అవసరాలు తీర్చే వ్యక్తిని పోగొట్టుకున్నామని అన్ని మండలాలు జడ్పీలో గెలిపించేశారు మళ్ళీ రెండు వేల సంవత్సరంలో వచ్చిన ఎన్నికల్లో తొంభై తొమ్మిది ఓడిపోయినాను రెండు వేల సంవత్సరం వచ్చినప్పుడు మొత్తం నా వాళ్ళపై నా వైపు జనం వచ్చి నేను పెట్టిన క్యాండిడేట్ని గెలిపించేశారు కాబట్టి అప్పటికే ప్రజలంతా నాతో ఉన్నట్టుగానే అయిపోయింది ఆ నేపథ్యంలో మళ్ళీ రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఒక ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అడిగా మూడు నెలలు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలలకు పోయా నేను సార్ ఇది మరి పుత్తూరుకి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి అడిగాను ఎందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒక ఇరవై ఐదు కోట్లు దండగా అక్కడ బైపాస్ ఉంది నేను కోడూరు నుంచి చెన్నైకి పోతుంటాను ఎక్కువగా ఆ బైపాస్ అని పోతాను ఎందుకు అది నేను ఇవ్వను అన్నాడు ఏదో పోయినాము అడిగినామని చెప్పని మనం ఆయనకి నేను అప్షర్ స్పోక్స్ మనం ఉండి చాలా వరకు ఇది చేసేవాళ్ళం ప్రతిపక్ష ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేయాలంటే నాకే ఫోన్ చేసేవాడు రామచంద్రరావు లేకుండా పోతే రాజశేఖర రెడ్డి ఫోన్ చేసేవాడు నాకో రోసేకో మేమిద్దరమే ఎక్కువగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నప్పుడు కూడా మేము విమర్శ చేసేవాళ్ళం ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇదంతా వాస్తవాలే కాబట్టి మమ్మల్ని బాగా వాడుకున్నారు వాడుకున్న తర్వాత ఏం మనం అడిగింది ఏముంది ఇది ఒక రైవే ఓవర్ బ్రిడ్జ్ అడిగినారు అట్టే చూద్దాం అని చెప్పి నేను మాట్లాకుండా నేను ఎవరైనా ఖర్చుని చెప్పాడు ఇంక ఏం ఆడకూడదు మనము పబ్లిక్ వరకు కూడా అడగకూడదు మనం చేసిన సేవకి ఈయన ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే ఓవర్ బిడ్ అడిగితే చూద్దాము మాట లేకుండా చెయ్యను అన్నాడు ఎవరు ఏమైనా కూడా చేస్తాడు ఎందుకు ఆ మూడ్లో లో అన్నాడు నేను కూడా మూడ్ ఆఫ్ చేసుకున్నాను మళ్ళీ ఆయన దగ్గరికి ఎప్పుడు కూడా దేనికి లేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఐ నెవర్ టు హిమ్ ఐ నెవర్ అప్రోచ్డ్ హిమ్ ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ అదే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆయన కాదన్నట్టు పంతం పట్టుకొని ఆఫీసర్ చుట్టూ తిరిగి ఆయన తెలియకనే దాన్ని శాంక్షన్ చేయించుకొని ఆయన చెప్పకనే ఫౌండేషన్ వేసి అది పూర్తి అయిపోతూ ఉంది కాబట్టి నేను ఒక అభిమానంతో బతికేవాడిని ముందు మీరు ఎందుకు రాజకీయాలకు రావాలనుకున్నాను అంటే నేను నేను టీచ్ చేస్తూ ఉండే రాజకీయ శాస్త్రవేత్త అంటే మీరు నిజంగా మీరే రావాలనుకున్నారా లేకుంటే రాజకీయ రాజకీయ రాజనీతి శాస్త్రం టీచ్ చేస్తూ వచ్చాను నేను స్టూడెంట్ డేస్లో కూడా లీడర్గానే ఉన్నాను నేను ఎస్వి యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను మళ్ళీ సెక్రటరీగా పోటీ చేశాను అంత హాస్టల్ సెక్రటరీగా ఉన్నాను యూనివర్సిటీలో ఎస్వి యూనివర్సిటీలో ఆడ లోకల్గా ఉన్న స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ పేరెంట్స్ కానీ నువ్వు మంచివి వ్యక్తివి నువ్వు రాజకీయాల్లో ఉంటే మంచిది తెలుగుదేశం పార్టీలో చేరి ఏంటి అంత కలిసి మనం నువ్వు ఎంఎల్ఎ టికెట్ తీసుకొని ఎమ్మెల్యే కావాలని పన్నులోనే పోటీ చేయమన్నారు ముందు ఎందుకంటే మీకు ఆ ప్రాంతంలో పెద్ద పరిచయం అంటే మీ సొంత ఊరు అయినప్పుడు కూడా పదేండ్లో మీకు గ్యాప్ ఉంది ఆ ప్రాంతానికి మీకు అయినప్పుడు కూడా మీరు ఎట్లా గెలవగలిగారు అక్కడ ఎన్టీఆర్ గాలి అప్పుడు ఎనపై మూడులో ఎన్టీఆర్ మరో గాలి క్యాండిడేషన్ చూడలేదు మనుషులను చూడలేదు ఎన్టీఆర్ చూశారు ఎన్టీఆర్ బొమ్మ కొట్టేశారు దట్ ఆర్ ది డేస్ ఓకే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి మీద ఉన్న మోజు కానీ వేయించారు సరే అయిపోయింది నైన్టీన్ నైన్లో మీరు ఈ లక్ష్యపారత ఉన్నప్పుడు ఎందుకు ఎన్టీఆర్ పార్టీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆ బ్యానర్ ఎందుకు గెలవలేకపోయింది ఎయిటీ ఫోర్లో నడిచిన తర్వాత ఎందుకు గెలవలేకపోయారు గెలవ లేకుండా పోయిందంటే ఆమె ఇప్పుడు కొన్ని ఆమె కూడా రాజకీయ పరిపక్వం లేకుండా పోయింది ఆమెకు రెండు మూడు స్టేట్మెంట్లు బాగుండింది ఆమెకు కూడా లక్షల మంది జనం వచ్చారు మనం తప్పు చెప్పకూడదు బట్ రాను రాను ఆమె కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన దాంట్లో పొరపాటున జనం అర్థం చేసుకున్నారు కాబట్టి ఆమెని వదిలేశారు మొదట్లో బ్రహ్మాండంగా ఊపిచ్చింది రాష్ట్ర తగ్గిపోయింది తగ్గిపోయి ఏ ఒక్క పార్లమెంట్ సీట్ కూడా గెలవకుండా ఆమె పార్టీయే క్లోజ్ అయిపోయింది అందువల్ల రాజకీయంలో అంటే పార్టీ క్లోజ్ అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు ఆమె వైపు ఉన్న మీలాంటి వాళ్ళందరినీ తీసుకోవడానికి కారణం లేదా మళ్ళీ ఆమె ఆమె వైఖరి కూడా కాదు ఆమె రాజకీయంగా ఆమెకి ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి మంచి అడ్వైజ్ లేదు కాబట్టి ఆ రెండు మూడు స్టేట్మెంట్ ఎలక్షన్ టైంలో రెండు మూడు స్టేట్మెంట్ ఇచ్చింది ఆ రెండు మూడు స్టేట్మెంట్లతో కొంత కొన్ని వర్గాలు దూరం అయ్యారు దాంతో ఓడిపోయింది దాంతో ఈయన రాజకీయం మొదటి నుంచి డెబ్బై రెండు నుంచి ఎమ్మెల్యేగా అంతా ఉన్నాడు కాబట్టి ఈయన దాన్ని వాడుకొని ఎక్కువగా ఈయన ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంత చేసుకొని ఆయన గెలిచాడు అంతేగాని ఆమెకి మొత్తం అన్నీ కూడా ఓడిపోవడం జరిగింది కాడికి ఎన్టీఆర్ గారు కూడా పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది నేను మళ్ళా దాని తర్వాత రాజశేఖర రెడ్డి నాకు ఇచ్చిన ట్రీట్మెంట్కి నేను చేయి ఆ టైంలో అంటే నేను ఆయనతో విభేదించి ఆయన దాదాపు తొమ్మిది నెలలకు ముందే ఆయనకి తీసుకుని మే రాజీనామా ఇచ్చేసి ఎమ్మెల్యేగా రాజీనామా పెట్టేసి స్పీకర్ ఎత్తుకుని రాజీనామా పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి వదిలేసి చంద్రబాబు నాయుడు పిలిస్తే తెలుగుదేశం చేరినాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజల యొక్క సేవైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఎస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధికార ప్రతినిధి కానీ చాలా విమర్శించేవారు అవును నేను మీరే చెప్పారు వైఎస్ కావచ్చు కేవీ కావచ్చు మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టించేవాళ్ళు అవును మరి ఇవన్నీ విమర్శించాలా చంద్రబాబు నాయుడు ఇవన్నీ పట్టించుకోకుండా మిమ్మల్ని ఆహ్వానించాడు పార్టీలోకి మళ్ళీ రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత నా అవసరం ఆయన కవుపడింది జిల్లాలో పిలిచాడు నాకు చంద్రబాబు నాయుడు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చాడు తొంభై మూడు దాకా మేమిద్దరం కలిసి ఉన్నవాళ్ళమే జిల్లాలో ఎనభై మూడు నుంచి తొంభై మూడు దాకా మళ్ళీ కొద్దిగా మా మధ్య మనస్పర్ధ వచ్చింది మళ్ళీ ఎన్టీఆర్తో ఉండడం లక్ష్మీపాతి పెళ్లి చేసుకుంటే లక్ష్మీపాతి పెళ్లి చేసుకున్న దాన్ని నేను ఎంకరే నేను నేను ఆమోదించడం ఆ పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసుకుని తప్పేం కాదు అని చెప్పని ఇవ్వడం దాంతో నేను ఎన్టీఆర్తో ఉండిపోయిన దానివల్ల ఆయన విభేదిస్తూ వచ్చాడు మా ఇద్దరు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది నేను ఎన్టీఆర్తో ఉండిపోవడం ఆయన ఎన్టీఆర్ని విభేదించడం రష్మి వాళ్ళు విభేదించడం జరిగిపోయింది ఆ సపరేషన్లో జరిగిన విషయాలతో మీకు కూడా తెలుసు ఇంకోటి ఇక్కడ ఎందుకు ఎన్టీఆర్ సపోర్ట్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది వెళ్ళి చేసుకున్న తర్వాత కుటుంబం అంతా వ్యతిరేకించినప్పుడు మీలాంటి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు ఆ టైంలో ఆయనకి అప్పుడు ఉన్నది ఎవరు కూడా వండి పెట్టడానికి కూడా ఎవరు లేదు తోడు ఉండడానికి ఎవరు లేదు ఆయన పెళ్లి చేసుకున్నాడు మాకు తెలియదు ఆయన చేసుకున్న తర్వాత మనం ఏం చేయగలం ఇంకా తిరుపతిలో ఆయన డ్రామాటిక్గా ఆ స్టేజ్ మీద తీసుకొని చాలా చేసినాడు అది కుటుంబం వాళ్ళు ఉండాల్సింది మన సమస్య కాదు అది ఒక తూరి పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని మనం యాక్సెప్ట్ కానీ చేయకుండా పోతే దాన్ని మనం మనం దాన్ని కానీ మనం పబ్లిక్లో మంచి పని అని చెప్పి చెప్పకుండా పోతే పార్టీ ఉండదు కాబట్టి నేనేం చేశాను ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను శ్రీశ్రీ గారు రాసిన ఒక పద్యం రాసి ఓల్డ్ ఏజ్లో తనకి తోడు ఉండడానికి ఒక మనిషి ఖచ్చితం కావాలా అనే దాన్ని వచ్చే భావం వచ్చే పద్యాన్ని రాసి ఈయన కూడా తోడు కోసం చేసుకున్నాడు ఆయనకి పరిచయలు చేసిన చర్యలు చేసుకోవడం చేసుకున్నాడు కాబట్టి ఆయన చేసిన మంచి పనే అని చెప్పని సమ్మతి ఇచ్చాను అప్పటిదాకా ఎన్టీఆర్ ఇంటికి పోవాలంటే భయపడిన జనం అంతా కూడా కట్టల కట్టలు తెంచుకొని వచ్చేసారు ఆ విధంగా అది ఒక పెద్ద క్రేజ్ అయిపోయింది తొంభై నాలుగులో కాంగ్రెస్కి ఇరవై ఆరు రావడానికి ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడం జనమంతా ఎరగబడి ఎరగబడి రావడం ఆయన చూడడం డీట్ చేయడం ఫోటోలు తీసుకొని పోవడం అంతా కూడా జరిగింది ఓకే ముందు కృష్ణ వచ్చిన బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇంటర్వ్యూ కొనసాగుతుంది వెల్కమ్ బ్యాక్ ముదుకృష్ణ నాయుడు అంటే మీరు ఎన్టీ రామారావుని ఇంత అభిమానించే మీరు అంటే ఎన్టీ రామారావుతోనే రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన పరిస్థితి వచ్చింది ఆ కింది స్థాయి వర్గాలందరూ పైకి వచ్చారు చెప్తున్నారు రామారావు నుంచి అంటే రామారావు చనిపోయే టైంలో మీరు అయితే ఫీల్ అయ్యారు చాలా బాధపడ్డాను ఎన్టీ రామారావు ఒక నాకు తల్లిదండ్రి జన్మనిచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ముదుకృష్ణ నాయుడు ఒక ఉన్నాడు అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను నేను ఆయన హఠన్ మరణం నేను అప్పుడు రైల్లో పోతున్నాను ఇక్కడ ఎన్టీ రామారావు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెడితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో పక్కనే నేను కూర్చొని ఉన్నాను మధ్యాహ్నం అయిన తర్వాత నేను తిరుపతికి వెళ్తున్నాను నారాయణ ఎక్స్ప్రెస్ ఎక్కి నేను పోతూ ఉంటే నాకు రేణిగుంట్లో రైల్లో ఉండగానే నిద్రలేస్తే రేణిగుంట్లో ఆడ ఐదున్నరకి ఏదో పోయింది అప్పుడు జనం అంతా కూడా బాధపడుతూ ఇది చేస్తున్నారు నన్ను వచ్చి ఇది మా ఎన్టీఆర్ గారు చనిపోయినారని చెప్పన్నారు ఆడ నుంచి నేను తిరుపతి పోయి దిగి మళ్ళీ ఆడ నుంచి బయలుదేరి బెంగళూరు పోతే మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది ఆడకాడ చెట్లు కొట్టి ధర్నాలు చేస్తున్నారు మొత్తం బంధువులు చేస్తున్నారు అప్పటికే ఎనిమిది గంటలకైతే కూడా ఎక్కడ మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోతుంది ఎక్కడ కూడా కర్ణాటకలో కూడా బెంగళూరు దాకా కూడా అప్పుడు నేను బలానా అని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళు వేయగలిపించి మా బెంగళూరు పోయి మళ్ళీ ఆడ నుంచి మేము సాయంకాలం వచ్చేడ్చారు కలిగాం సరే ఇంకా క్రిమేషన్ దాకా ఉన్నాం బాధపడ్డాం సరే ఇంకా మనం ప్ర దేవుడి యొక్క దయ మనం ఏం అని చెప్పి బాగా ఏడ్చాము చంద్రబాబు నాయుడుకు ఎన్టీఆర్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే గమనించాం ఇద్దరు మధ్యలో ఎన్టీ రామారావు ఈయన అడ్మినిస్ట్రేటర్ ఈయన కష్టాలను కూడా భరించేవాడు హార్డ్ వర్కర్ చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన ఇచ్చాడు ప్రజలకు మంచివి చేశాడు దీన్ని ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు ఈయన క్వాలిటీస్ వేరు ఆయన క్వాలిటీస్ వేరు ఇద్దరూ ఇది కాదు బట్ ఈయన మంచివాడే ఆయన మంచోడే ఈ పదిహేడేళ్లలో డెవలప్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ హయాంలో అంతా కూడా కొల్లగొట్టుకోవడం దోచుకోవడం తప్ప ఇంకేముందండి కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఈ రాష్ట్రానికి ఏముందండి ఏమీ లేదు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఏం చేసుకోలేకుండా పోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్న నాయకుల్లోకి బెస్ట్ నాయకుడు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మంచి పరిపాలన ఇచ్చిన వ్యక్తి నిజాయితీగా పరిపాలన చేసిన వ్యక్తి అంటే ఇప్పుడు ఇప్పుడు రామారావు ఉంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుండే రామారావు అంటే రామారావు అంటే ఇప్పుడు వయసు అయిపోయింది కదా ఎనభై ఏళ్ళు ఎనభై ఆరు ఏళ్ళు అయిపోయి ఉంటుంది ఆయన ఉంటే మంచిగానే ఉండేది ఆయనకి ప్రజల ఆదరణ ఉండేది ఎప్పటికి కూడా ఆయన నిజాయితీగానే ఉండేవాడు కాబట్టి ఎన్టీ రామారావు ఉంటే ఇదే ఉండేది ఆయన ప్రధానమంత్రి కూడా ఉండేవాడు తొంభై ఆరులో ఉంటే ప్రధానమంత్రి అయి ఉండేవాడు ఈ వ్యవస్థనే మార్చేవాడు ఆయన అంత శక్తి ఉండేవాడు అంత విప్లవాత్మకమైన ఐడియాస్ ఉండే వ్యక్తి ఆయన ఇన్నోవేటివ్ మ్యాన్ ఏదైనా సరే కొత్తగా కొత్తతనంగా ఉండాలా ఆయన వయసులో పెద్దదైనా కూడా ఆయన ఐడియాస్ అంతా కూడా యూత్ ఐడియాస్ ఉండేది ఆయనకి యూత్ సమానంగా ఉండేవాడు ఆయన అరవై ఏళ్ళలో రాజకీయ జీవితం ప్రారంభించాడు అంతా యూత్ని ఎంకరేజ్ చేశాడు ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష ఎరవనాయుడు కాడి నుంచి ఈరోజు అందరం కూడా మేమంతా కూడా యంగ్స్టర్స్ అంతా కూడా రాజకీయాల్లో నిలబడగలిగినాం యనమల రామకృష్ణుడు గారి నుంచి శివప్రసాద్ కాడి నుంచి లేదు కేఏ కృష్ణమూర్తి కాడి నుంచి అందరూ కూడా రాజకీయాలు ఉండగలిగినాం ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్ర సాధించగలిగినాం ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని అనుకుంటున్నారు నూట ముప్పై రోజులుగా దాదాపుగా రెండు వేల కిలోమీటర్లు తిరిగి ప్రజల సమస్యలంతా తెలుసుకొని ఆయన ఇచ్చే హామీలతో పార్టీ బాగా పుంజుకునింది రాజశేఖర రెడ్డి చేసిన అవినీతి కానీ కాంగ్రెస్ చేసిన అవినీతి కానీ జగన్మోహన్ రెడ్డి దోపిడీ కానీ ప్రజలకు అర్థం అవుతా ఉంది పేదవాళ్ళకి బిస్కెట్ ఇచ్చి వాళ్ళు గోల్డ్ అంతా కొట్టేసినట్టుగా డైమండ్స్ అంతా కొట్టేసినట్టుగా ఇప్పుడిప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మనకి ఇచ్చింది ఏమి రెండు వందల పెన్షను ఒక ఇల్లు ఇచ్చారు లేకుండా పోతే ఏదో ఫీజు రియంబర్స్మెంట్ చేశారు చేశారు మించి వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళు దోచుకుంది మాత్రం చాలా ఉంది ఆ డబ్బులుంటే మన ఊళ్ళో డెవలప్ అయి మనకి కుటుంబానికి ఇంకా కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కాబట్టి ఆయన చేసింది ఏం లేదు అని ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పెరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తగ్గుతుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ అది చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది మరి వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఎలక్షన్లే కావండి మెంబర్షిప్ మేము చేస్తే చేర్చుకోలేదు వాళ్ళు మెంబర్షిప్ చేర్చుకున్నారు మా మెంబర్లు అంతా కూడా తీసేసినారు ఓటర్ లిస్టులు కాంగ్రెస్ సొసైటీ ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళకే పదవైన కూడా మూడేళ్ళ తర్వాత కూడా వాళ్ళు పర్సనల్ ఇన్ఛార్జ్గా చేసినారు అదేవిధంగా మా సొసైటీలకి అంతా కూడా ఎన్నికలు స్టేలు ఇచ్చేసినారు రెండోది మేము నామినేషన్ వేస్తే స్కూటీలు కొట్టేసినారు డబ్బులు విపరీతంగా పంచారు కాబట్టి ఈ ఎలక్షన్ ఎలక్షన్లే కావు అప్పటికి కూడా మేము సెకండ్ వచ్చాం వాళ్ళకి ముఖ్యమంత్రి ఏమో నేను నా పాలన ఎంత బ్రహ్మాండ ఆయన పాలన పాలన ఆయన పాలన గురించి ఆయనే మహానందపడిపోతున్నాడు ఆయన పాలన మంచి పాలన అయితే జంబో ప్రెస్ పెట్టడం ఏంటండి ముప్పై మందిని పెట్టుకుని ఉన్న ప్రస్కారం కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో ఆయనకి ఆయనకి ఆనందంగా ఉంది ఎవడు ఆనందపడడం లే ప్రజలు ఆయన గురించి పట్టించుకోవడం లే ఆయన ముఖ్యమంత్రి అనుకోవడం లే ప్రభుత్వం ఉంది అనుకోవడం లే ఏడ జవాబు ఏమన్నా ప్రభుత్వం పనిచేస్తూ ఉందా భేదవాళ్ళ గురించి పట్టించుకుంటా ఉందా రైతుల గురించి పట్టించుకుంటా ఉందా భేదవాడికి ఇల్లు కట్టుకునే వాడికి బిల్లులు వేస్తున్నారా ఏమీ లేదు తాగడానికి నీళ్లు లేకపోతే పట్టించుకుంటున్నారా కరెంట్ లేకపోతే పట్టించుకుంటున్నారా ఏమీ లేదు దర్ ఇస్ నో అడ్మినిస్ట్రేషన్ అట్ ఆల్ వాళ్ళు దోచుకోవడం తప్ప మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రథమని నిలుపుకోవడం తప్ప సోనియా గాంధీకి పోయి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం తప్ప ఆమె కాళ్ళ మీద పడడం తప్ప రాహుల్ గాంధీ కాళ్ళ పడడం మీద తప్ప వీళ్ళు సాధించేదేముందండి వీళ్ళు వీళ్ళకేమైనా క్రెడిబిలిటీ ఉందండి వీళ్ళు మూడో స్థానంలో ఉన్నారు ఫైట్ ఈజ్ బిట్వీన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాట్ కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది కాపెట్టుకొని ఉన్నారు ఈ ప్రభుత్వం ఉంది కదా నాలుగు పనులు చేసుకుందాము ఈ సంవత్సరం రోజుల్లో ఇంకా కొంచెం డబ్బులు సంపాదించుకుందాము దీని తర్వాత ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పటి కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ పుంజుకోలేకపోతుంది ఎందుకు పుంజుకోలేదు మేము పుంజుకున్నామని చెప్పేదానికే మాకు మాకు దాదాపు ఫార్టీ పర్సెంట్ సొసైటీలు మాకు వచ్చాయి ఓకే వచ్చాయి వాళ్ళకి సిక్స్టీ రావచ్చు మాకు పార్టీ వచ్చాయి అందువల్ల మేమేం తక్కువ లేదు అంటే కాంగ్రెస్ ఈ రెండు చేసుకుంటే ఇంకా టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసుకుంటే ఒక కాంగ్రెస్కి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండొచ్చు మాకు ఫార్టీ వచ్చి ఉండొచ్చు మిగతా వాళ్ళకి టెన్ పర్సెంట్ వచ్చి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ బీసీని నాయకులుగా తయారు చేసింది కానీ పార్టీని నడిపించే వాళ్ళను బీసీలు ఎందుకు నియమించలేకపోతుంది ఇక్కడ ఎందుకు లేదు ఏమండి ఎర్రవ నాయుడిని కేంద్రంలో మంత్రి చేసినాం కేంద్ర మంత్రి నాడు బాలయోగి లోక్సభ స్పీకర్ చేశారు ఒక దళితుడిని ఈ ప్రతిభా పార్టీని స్పీకర్ చేశారు ఎప్పుడైనా కాంగ్రెస్ చేసిందండి కాల్వ శ్రీనివాస్ లాంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా పంపించింది దేవేంద్ర గౌడ్ లాంటి వ్యక్తిని బ్రహ్మాండంగా ఎలివేషన్ ఇచ్చింది ఎంతమంది బీసీలకి ఈ పార్టీ ప్రాణం పోసింది జీవం పోసింది తెలుగుదేశం పార్టీ వెళ్ళి తెలంగాణ వైఎస్ జగన్ ఇవన్నీ కారణాల ఈ రాష్ట్రంలో ఒక అనిశ్చిత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది అనవసరంగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని లేపారు రాజశేఖర రెడ్డి తొంభై తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత సీఎల్ పిల్లట్ అయిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు మనం ఓడించలేము ట్వంటీ ట్వంటీ దాకా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు ఆయన డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు మంచి పరిపాలన ఇస్తున్నాడు ఇంక మనం తట్టుకోలేమని చెప్పని నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తెలంగాణలో ఎన్నికైన వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గరకు ఉత్తరం డ్రాప్ చేయించి తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పని మొట్టమొదటి తెలంగాణ అంశం లేపిందే కాంగ్రెస్ సోనియా గాంధీకి తీసుకుని ఇచ్చారు దాని తర్వాత మంత్రి పదవి ఉండిపోయిన లోపల చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడుతో విడిపోయి టీఆర్ఎస్ పార్టీని రెండు వేల పెట్టడం ఆయన తెలంగాణ కోసం ఫైట్ చేయడం కాంగ్రెస్ వాళ్ళు ఫైట్ చేయడం ఇది జరిగిపోతూ ఉంది రెండు వేల తొమ్మిదిలో సోనియా గాంధీ గారు ఆమె డిసెంబర్ తొమ్మిదిని అనౌన్స్ చేయడం మళ్ళీ వెనక్కిపోవడం అప్పటి నుంచి ఉద్యమం కావడం ఈ రోజయ్య ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పెట్టడం ఆయనేమి క్రియాశీలకం ఉండడం మళ్ళీ కనీసం మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ని పెట్టడం ఇలా ప్రభుత్వం అనేది లేదు దానికి తోడు ఈయన ఓదార్పు యాత్రను విగిన పెట్టడం సోనియా గాంధీ దానికి ఒప్పుకోకుండా పోవడం ఏదో ఈ పదవులో పంపకంలో వాళ్ళకి తేడాలు రావడం ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఫాస్ట్గా డెవలప్ అయిపోయినాయి ఊహించిన పరిణామాలు వచ్చాయి కాబట్టి అనిశ్చిత పరిస్థితి వచ్చింది ఇప్పుడిప్పుడు ప్రజలు దీన్ని నుంచి కుక్క పోయారు ఎటు పోవాలా ఏం పోవాలా ఏం చేయాలా ప్రజలకు కూడా అర్థం కాలేదు ఓకే ముందు కృష్ణ వచ్చిన బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇంటర్వ్యూ కొనసాగుతుంది వెల్కమ్ బ్యాక్ ముద్దు కృష్ణ నాయుడు అంటే ఒక ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది అని నిజంగా మీ పార్టీ సామక్యంగా ఉండాలని జరుగుతుంది మా పార్టీ నాయకుడు కూడా ఈ రెండు వేల నాలుగులో మాత్రం సమైక్యం అని చెప్పన్నాడు దాని తర్వాత వచ్చిన పరిణామాల్లో పార్టీలో కూడా కొంత డిమాండ్ వస్తే ఒక కమిటీ వేసి ఆయన ప్రణబ్ కుమార్ ప్రణబ్ ముఖర్జీకి ఒక లేఖ ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో దాని తర్వాత పరిణామాల తర్వాత కూడా అప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ రెండుగా చీలిపోయింది అన్ని పార్టీలు చీలిపోయినాయి కాంగ్రెస్ చీలిపోయింది తెలుగుదేశం ఒక టీఆర్ఎస్ తప్ప మీరు అన్ని చీలిపోయినాయి చీలిపోయిన నేపథ్యంలో రెండు ప్రాంతాలు రెండు విధానాలు అవలంబించారు నాకు రెండు కళ్ళు రెండు ప్రాంతాల నాకు సమానం రెండు ప్రాంతాలను ఆదరించారు రెండు ప్రాంతాలను ముఖ్యమంత్రి అని చెప్పినాడు తీరా మాల వచ్చే లోపల ఏదో ఒకటి చాలా దీంట్లో మనం తాచారం చేయకూడదు ఒక పొలిటికల్ పార్టీగా అని చెప్పని ఆయన రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన దానికి కట్టుబడి ఉంటాయని చెప్పి లెటర్ రాయడం జరిగింది మీకు అంతకు తెలుసు అగ్రపక్షం పెట్టమన్నాడు అఖిలపక్షంలో కూడా అదే లెటర్ ఇచ్చాడు అవంతా కూడా ప్రజలు చేసుకున్నారు ప్రజలు అర్థం చేసుకున్నారు సేమాంధ్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాడు టీడీపీని తేడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీని తేడుతున్నాడు టీఆర్ఎస్ టీడీపీని తేడుతున్నారు మేము మాకుండేది పార్లమెంట్లో ఆరు మంది లోక్సభ సభ్యులు ఐదు మంది రాజ్యసభ సభ్యులు మేము ఇచ్చేవాళ్ళం కాదు ఇస్తూ ఉంటే ఆపే ఆపే శక్తి మాకు లేదు కానీ అందరూ టార్గెట్ ఏంటంటే తెలుగుదేశం బలంగా ఉంది క్యాడర్ ఉంది ఈ పార్టీని మనం జీరో చేయాలా అని ఈ మూడు పార్టీలు ఏకమైనాయి ఈ మూడు పార్టీలు ఏకమై తెలుగుదేశం టార్గెట్ చేస్తూ వచ్చాయి మీ మీ ఒపీనియన్ చెప్పండి మీరు చెప్పండి అని చెప్పని దానికి మా నాయకుడు మనం ఏదో ఒకటి చెప్పాలని చెప్పని ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చిన రేఖ కట్టుబడి ఉన్నామని చెప్పన్నాడు రెండు ప్రాంతాల్లో కూడా ఆయనకు ఆదరణ బాగా ఉంది ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలో బ్రహ్మరథం పలుకుతున్నారు తెలంగాణ కూడా బ్రహ్మరథం పలికారు ఓకే ఓకే సార్ రాష్ట్రంలో ఈ అనిశ్చితికి పరిష్కారం ఏం ఏం కావాలంటారు ఈ యొక్క సమస్యను సృష్టించింది కాంగ్రెస్ ఈ భూతాన్ని సృష్టించింది కాంగ్రెస్ ఈ దీనికి అనర్థాలకంత కారణం కాంగ్రెసే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళకి మంత్రులు ఇచ్చారు కొన్ని రోజులు ఈయనే చెప్పాడు ఒక నెలలో ఇచ్చేస్తున్నారని చెప్పిన చంద్రశేఖరరావు చెప్పాడు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉండే ఎంపీలు ఇచ్చేస్తా ఉంది మా మేడం అంటారు ఆ పక్క ఈదంటారు వాళ్లే మా ఆడుతున్నారు రూలింగ్ వాళ్ళే అపోజిషన్ వాళ్ళే కాబట్టి వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్రం వాళ్ళు తేల్చాలా జూనియర్ ఎన్టీఆర్ మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా వచ్చాడు కదా మన చంద్రబాబు నాయుడు గారు గద్వాల్లో ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చాడు పలకరించాడు ఆయన సపోర్ట్ని తెలియజేసిపోయాడు కాబట్టి లోకేష్ గారి లోకేష్ వచ్చిన సంతోషం ఆయన కూడా పార్టీ కోసం కష్టపడుతున్నాడు బాలకృష్ణ గారు వస్తున్నారు చాలా సంతోషం జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తే కూడా సంతోషం పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళు కాదు రెండు వేల పద్నాలుగు కాబోయేది ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడికి యాక్సెప్టెన్సే అంటే మీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు కాదని మాకు కావాలని వాళ్ళు ఎవరు లేరు బాలకృష్ణ గారు కానీ లేదు లోకేష్ కానీ లేదు బాల జూనియర్ ఎన్టీఆర్ కానీ కాబట్టి రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కుటుంబం అంతా ఒకటిగా ఉండి పార్టీకి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పినే పట్టుదలగా ఇంకా తార తారకరత్న కానీ మీతో అందరూ కూడా హరికృష్ణ గారు కానీ అందరూ ఉన్నారు అందరూ కలిసే ఫైట్ చేసి ఈ పార్టీని అధికారంలోకి తెస్తారు ఓకే ఓకే ముందు కృష్ణా మీ అంటే మీ కింది స్థాయి నుంచి మీరు పాలిటిక్స్లో బాగా నిందొక్కున్న మంచిగా మీ జీవితాశయం జీవితాశయం ఏముంటుంది ప్రజలకి సేవ చేస్తా ప్రాణాన్ని మనం ఒకప్పుడు మనిషి పుట్టినాక చా చావునే తప్పదు మనం ఇదే మానే సేవ చేసుకుంటూ పోవడం ప్రజలకు మనకి వీలైన కాడకి సేవ చేయడం వాళ్ళ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం అని చెప్పేది మన ధర్మం అది ఆ ధర్మాన్ని నేను నిర్వహించుకుంటూ పోతే ఇంకేం నేను వ్యాపారం చేయలేను ఉద్యోగం చేయలేను ఉన్నది ఈ జీవితకాలాన్ని ప్రజల కోసం మనం వెచించడం మనకేమీ అది అయిపోవాలా ఇదే అయిపోవాలని చెప్పనే విపరీతమైన కోరికలు కూడా నాకేమి లేవు అందరూ యువతరం అంతా ఎక్కువ మంది జగన్ను లోకేష్ చూసిన తర్వాత రాజకీయాల పట్ల ఆసక్తి చూపెడుతున్నారు వాళ్ళకి మీరేం చెప్తారంటే మీ తరం మీరు నిజాం రాజకీయాల్లో కూడా పార్టీ అంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ అంతా ఓల్డ్ పీపుల్తోనే పార్టీ నడవదు యూత్ రావాలా యూత్ వచ్చితేనే పార్టీకి జీవం ఉంటుంది యూత్ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి గెలుపు ఉంటుంది కాబట్టి యూత్కి అవకాశం ఇవ్వాలా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందు కృష్ణ ఇది ఈనాటి ఇన్నరు కార్యక్రమం వచ్చేవారం మరో ప్రముఖ వ్యక్తితో ఇన్నరు కార్యక్రమంలో కలుసుకుంటాం